హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రేనియాక్. సో చాలా రూమర్స్ తర్వాత, చాలా పోస్ట్పోన్స్ తర్వాత వెనమ్ 2 ట్రైలర్ అయితే వచ్చింది. అండ్ ఇట్స్ టెరిఫిక్, చాలా బాగుంది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ యాండీ సర్కిస్, ఎస్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో చేయి పోగొట్టుకుని బ్లాక్ ప్యాంథర్ లో హ్యాండ్ క్యానన్ బ్లాస్ట్ చేస్తారు ఆయనే. సో ఆయన ఈ మూవీ డైరెక్టర్. ఈయన ఐజీఎన్ వాళ్ళకి ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చేశారు, బట్ వాళ్ళ డైరెక్టర్స్ ఏమీ రివీల్ చేయకుండా, ఏమీ స్పాయిల్ చేయకుండా చెప్తారు. సో నేను 0.25 స్పీడ్లో, నా 0.25 కాలం అయిపోయింది, నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ బ్రేక్ డౌన్ చేస్తాను ఈ వీడియోలో మీకు. అలాగే డైరెక్టర్ యాండీ బ్రేక్ డౌన్ నుంచి కూడా ఇన్సైట్స్ మీతో షేర్ చేస్తాను. సో నేను ఈ వీడియోలో మాట్లాడేది ఏదైనా కరెక్ట్ అయినా, సినిమాలో ఏదైనా కనెక్ట్ అయినా, పొటెన్షియల్ స్పాయిలర్ అలర్ట్. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెనింగ్ సీన్ మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో, వెనమ్ 1 జరిగింది కూడా ఇక్కడే. ఎడీ అపార్ట్మెంట్ లో మనం రూల్ చూస్తాము, నో ఈటింగ్ పీపుల్ అని చెప్పి. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, వెనమ్ క్లైమాక్స్ లో వాళ్ళు పెట్టుకుంది. అండ్ వెనమ్ రేడియోలో వినే సాంగ్ లెట్స్ కాల్ ద హోల్ థింగ్ ఆఫ్. సో ఇది ఒక 1937 లో సాంగ్. ట్రైలర్ చూడక ముందు ఇలాంటి సాంగ్ ఉందని నాకు కూడా తెలీదు. ఈ సాంగ్ వచ్చేసి రెండు భిన్న అభిప్రాయాలు ఉన్న కపుల్ గురించి. సో ఎడీ అండ్ వెనమ్ ని ఈ సాంగ్ లో కపుల్ తో కంపేర్ చేస్తున్నారు అన్నమాట మనకి. సో అది రేడియోలో వచ్చే సాంగ్ పేరు, బట్ ట్రైలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మనకి వినిపించే సాంగ్ వచ్చేసి 1 బై హ్యారీ నిల్సన్. మీరు మన ఇన్స్టా పేజ్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసిందే, ట్రైలర్ రిలీజ్ అయిన రోజే పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఎడీ జ్యూస్ చేసుకునేటప్పుడు వెనమ్ యూజింగ్ అట్ల పెనమ్. అన్ని ప్రాసల అవసరం ఎడీ కోసం అయితే కాదు, వెనమ్ కోసమే చేసుకుంటున్నాడు. ఎందుకంటే వెనమ్ కాకలు ఎక్కువ, తినడమే పని, ఎప్పుడు తింటూనే ఉంటాడు. ఇక్కడ నాకు అర్థం కాదు ఒకటే, వెనమ్ టిష్యూ తీస్తాడు ఎక్కడ తుడవడానికి? అంటే వంట అంత నీట్ గా చేశాడు, క్లీన్లీనెస్ అయితే పకోడీ కూడా పాటించడు. అండ్ ఆ టిష్యూ ఎడీ వెనకాలకి తీసుకెళ్లాడు, సో మేబీ ప్యాంట్ తుడవడానికేమో. నెక్స్ట్ సీన్ లో మిసెస్ చెన్ షాప్. సో వెనమ్ వల్ల ఆమె వెనమ్ ని చూసింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది ఆమెకి. అండ్ వెనమ్ ఒక మ్యాగజైన్ అడ్జస్ట్ చేస్తాడు అక్కడ, దాని మీద మనకి స్టాన్లీ పిక్చర్ ఉంటుంది. సో ఇంకా స్టాన్లీ క్యామియోస్ అన్ని ఇలా పిక్చర్ రూపంలోనే ఉంటాయేమో. పర్సనల్లీ నాకు డెడ్ పూల్ క్యామియోస్ రీప్లేస్ చేస్తే బాగుందనిపిస్తుంది స్టాన్లీ క్యామియోస్ అన్నింటినీ. ఓకే, అసలైన క్వశ్చన్, వెనమ్ ఎందుకు ఆ మ్యాగజైన్ సరి చేశాడు? అంటే అపార్ట్మెంట్ అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు, ఒక ర్యాండమ్ షాప్ లో మ్యాగజైన్ సరిగ్గా లేకపోతే సరి చేసే అంత కేరింగ్ అయితే కాదు వెనమ్. ఇక్కడ రెండు విషయాలు తీసుకోవచ్చు. ఒకటి, అక్కడ స్టాన్లీ క్యామియో మనం గమనించడానికి డైరెక్టర్ ఈ విధంగా చూపించవచ్చు. లేదా రెండు, వెనమ్ కి స్టాన్లీ ఫేస్ గుర్తుంది పార్ట్ 1 లో క్యామియో సీన్ నుండి, అందుకనే సరి చేశాడు. నెక్స్ట్ ప్రిజన్ ని చూపించే సీన్, వాటర్ నుండి గ్లైడ్ అవుతూ ప్రిజన్ వైపు వెళ్తుంది. సో ఇది వెనమ్ మిడ్ క్రెడిట్స్ లో చూపించే సీనే, అక్కడి నుంచే లేపేశారేమో. అండ్ జైల్లో మనం చూస్తాము క్లీటస్ క్యాసిడీ. క్లీటస్ క్యాసిడీ ఒక సీరియల్ కిల్లర్. కామిక్స్ లో ఎడీ ఇంకా క్లీటస్ ఒకే సెల్ షేర్ చేసుకుంటారు. వెనమ్ సింబయోట్ ద్వారానే క్లీటస్ కార్నేజ్ కింద మారుతాడు అనమాట. మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ క్యాసిడీ చిన్నప్పటి నుంచి సాడిస్టిక్ మైండ్ సెట్ తో ఉంటాడు. ముందు పెట్స్ ని చంపేవాడు, తర్వాత మనుషుల్ని చంపడం మొదలు పెడతాడు, వాళ్ళ గ్రాండ్ మదర్ ని కూడా వదలడు, ఇంకా వాడు ఉండే ఆర్ఫనేజ్ ని కూడా కాల్ చేస్తాడు. సో ట్రైలర్ లో ఒక బిల్డింగ్ కాలిపోతుంటుంది, మేబీ అదేనేమో. సో ఈ సాడిస్టిక్ మైండ్ సెట్ కి ఒక సింబైట్ దొరికితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక ఐటమ్ విలన్ వస్తాడు మనకి కార్నేజ్. ఇంకా ఇక్కడ క్యాసిడీ హెయిర్ స్టైల్ మారింది వెనమ్ 1 ఎండ్ క్రెడిట్స్ నుంచి, ఎందుకంటే వెనమ్ 2 వెనమ్ 1 కి 1.5 ఇయర్ తర్వాత జరుగుతున్న స్టోరీ. అండ్ క్యాసిడీ ఎవరిని కలవడు, ఒక ఎడీని తప్ప. డైరెక్టర్ యాండీ బ్రేక్ డౌన్ లో చెప్పిన దాని ప్రకారం క్యాసిడీ, ఎడీ ఇంకా తను ఒకరే అనుకుంటాడు, వీఆర్ సిమిలర్ అనే ఫీలింగ్ లో ఉంటాడంట. అందుకనే వెనమ్ ఎండ్ క్రెడిట్స్ లో ఎడీని ఇంటర్వ్యూ కి ఓకే అంటాడు. అండ్ ఆ తర్వాత కూడా ఈ 1.5 ఇయర్ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రాసే పోస్ట్ కార్డ్ ఏదైతే ఉందో బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఎడీ చేతిలో ఉంటుంది. అండ్ కెచప్ పడక ముందే అది రెడ్ కలర్ లో ఉంది. అండ్ ఇక్కడ చేతిలో పెన్ కూడా చాలా తేడాగా ఉంది, మేబీ అది బ్లడ్ ఏమో. ఎందుకంటే వెనమ్ 1 ఎండ్ క్రెడిట్స్ లో కూడా వెల్కమ్ ఎడీ అని బ్లడ్ తోనే రాస్తాడు. ఇప్పుడు గోడపై చెక్కిన ఆకారాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక టెడీ పేరు ఉంది. సో క్యాసిడీకి చిన్నప్పుడు ఒక టెడీ ఉంటుంది, దాని పేరు బింకీ. ఇంకా కింద చూస్తే మనం ఒక స్టిక్ మ్యాన్ ఉంటాడు, చేతిలో సీజర్. అండ్ పక్కన కేజ్ లో ఒక వ్యక్తినో లేదా యానిమల్ నో టార్చర్ చేస్తున్నట్టు ఉంటుంది, పైన స్వీట్ డెత్ అని కూడా రాసి ఉంటుంది. సో కేజ్ కాబట్టి అది యానిమలే అనుకుందాం, ఎందుకంటే చిన్నప్పుడు పెట్స్ ని కూడా చంపేవాడు. సో ఇక్కడ బేసిక్ గా ఆ గోడ పైన అంతా తన చైల్డ్హుడ్ మెమోరీస్ చెప్తున్నాడు. ఇంకా పైన చూస్తే ఇంకో స్టిక్ మ్యాన్ చేతిలో సింపుల్ బ్యాలెన్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఎవరిదైనా నరికేసిన తల అయినా అయి ఉండాలి. సింపుల్ బ్యాలెన్స్ తో మనోడు పని లేదు కాబట్టి ఎవరిదో తల అయి ఉంటుంది అది. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది క్యాసిడీ ఎంత వైలెంట్ నేచర్ ఉన్న వ్యక్తో అని. ఇంకా కింద ద ఫీనిక్స్ విల్ రైజ్ అని ఉంటుంది, మేబీ ఎక్స్మెన్ ఫీనిక్స్ మూవీ చూసి ఇలా మెంటలీ అన్స్టేబుల్ అయిపోయాము. ఇంకా ఇటువైపు ఇంకో స్టిక్ ఫిగర్ ఉంటుంది, ఒక గన్ ఉంటుంది, షూట్ చేశాక బుల్లెట్ మాత్రం తగలకుండా పైన డాన్స్ చేస్తూ పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ చిన్నప్పుడు మెమరీస్ కాబట్టి మేబీ ఆ బుల్లెట్ డాజ్ చేయడం తన చిన్నప్పుడు ఫ్యాంటసీ అయి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వెనమ్ సెట్స్ వీడియో ఒకటి చూసాం మనం, VFX లేకుండా గన్ ఫైర్ చేశాక క్యాసిడీ ఇలాగే చేతులు పైకి పెట్టి డాన్స్ చేస్తూ ఉంటాడు. సో మేబీ కార్నేజ్ దొరికాక తన ఫ్యాంటసీ నిజం చేసుకుంటున్నాడేమో. ఇంకా ఇక్కడ లెఫ్ట్ లో ఇక్కడ ఏం కనిపించట్లేదు, సో ఐ డిడ్ సమ్ కలర్ కరెక్షన్. ఇక్కడ ఒక కోట్ ఉంది, సోల్స్ అండ్ బై సైట్ బౌన్ టు అండ్ రూయిన్ అని. సో ఈ సగం కోట్ ని గూగుల్ చేస్తే మనకి పింట్రెస్ట్ లో ఫుల్ కొటేషన్ దొరికింది,
దాన్ని మళ్ళీ గూగుల్ చేస్తే మనకేం తెలిసిందంటే ఇది ఫ్రాంకెన్స్టైన్ బుక్ లో కొటేషన్. సో బేసిక్ గా ఈ కొటేషన్ హ్యూమన్ నేచర్ ని రిఫర్ చేస్తుంది. చిన్న చిన్న విషయాల వల్ల మన హ్యూమన్ సోల్ ఈదర్ మంచిగా లేకపోతే ఈవిల్ గా టర్న్ అవుతుందని చెప్పడానికి. సో మేబీ క్యాసిటీ చిన్నప్పుడు ఏదైనా జరిగిన ఒక విషయం వల్ల బాగా ఇంపాక్ట్ ఇలా తయారై ఉండొచ్చు. ఇంకా ఎడీ ల్యాప్టాప్ లో మనం డైలీ బ్యూగల్ లోగో చూస్తాము. సో ఇప్పుడు ఎడీ డైలీ బ్యూగల్ పనిచేస్తున్నాడు అనమాట. అండ్ మళ్ళీ ఆ లోగో ఇక్కడ కూడా చూస్తాం మనం. ఇది పాత స్పైడర్ మ్యాన్ ట్రిలాజీలో డైలీ బ్యూగల్ లోగో. అండ్ ఇంకా పేపర్ లో ఆర్టికల్ కొంచెం అవెంజర్స్ నైట్ మేర్ పదాల్లో అనిపిస్తున్నాయి. డైరెక్టర్ యాండీ బ్రేక్ డౌన్ లో మనకి ఇది వేరే యూనివర్స్ లో జరిగే మూవీ, వెనమ్ కి ఇంకా ఎడీ కి స్పైడర్ మ్యాన్ లేదా అదర్ మార్వెల్ క్యారెక్టర్స్ ఉన్నారని కూడా తెలియదు, వాళ్ళతో అసలు సంబంధమే లేదని చెప్పేశాడు. సో మేబీ అది మెసెంజర్ లేదా పాసింజర్ లేదా సబ్స్క్రైబ్ నవెంజర్ అయి ఉంటుంది. సో డైరెక్టర్ అయితే స్పైడర్ మ్యాన్ కి సంబంధం లేదని చెప్పేశాడు, విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే ఇది మార్బియస్ ఒకే యూనివర్స్ లో జరుగుతుంది అండ్ క్లియర్ గా మార్బియస్ లో మనకి స్పైడర్ మ్యాన్ టీస్ చేశారు. అండ్ వేరీ స్పైడర్ మ్యాన్ యాడ్ లో కూడా డైలీ బ్యూగుల్ లోగో సేమ్ ఉంది. సో మార్బియస్ ఇంకా వెనమ్ సేమ్ యూనివర్స్ ఆ పక్కగా అంటే డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే సోనీ SUMC అని చెప్పి ఒక యూనివర్స్ అనౌన్స్ చేసింది, సోనీస్ యూనివర్స్ ఆఫ్ మార్వెల్ క్యారెక్టర్స్ అని చెప్పి. సో మార్వెల్ చాలా క్యారెక్టర్ రైట్ సోనీ దగ్గర ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్పైడర్ మ్యాన్. ఇంకా MCU స్పైడర్ మ్యాన్ మూవీస్ కూడా జాయింట్ ప్రొడక్షన్, అది మార్వెల్ స్టూడియోస్ కి ఇంకా సోనీకి. ఇంకా ఈ న్యూస్ పేపర్ పైన ది హిడెన్ విక్టిమ్స్ ఆఫ్ క్లీటస్ క్యాసిడీ బై ఎడీ బ్రూక్ అని ఉంటుంది. సో వాళ్ళ గురించి ఎడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడేమో. అండ్ జైలు కి వెళ్లి రెగ్యులర్ గా కలిసేది, ఇంకా ఆ పోస్ట్ ద్వారా కమ్యూనికేట్ అయ్యేది కూడా అందుకేమో. ఇంకా ఈ వాల్ పైన క్రేవింగ్స్ మీద కూడా హిడెన్ విక్టిమ్స్ గురించి సంబంధించిన కొన్ని హింట్స్ ఉన్నాయి. సూర్య రశ్మి పెంచుగాక. సో ఇక్కడ ఒక ట్రీ ఉంది, దాని కింద బల్బ్ ఆకారంలో మై లైట్ అని రాసింది. సో మేబీ వన్ ఆఫ్ ద విక్టిమ్ పాతి పెట్టిన లొకేషన్ అయి ఉంటుందేమో. ఇంకా పక్కన వేర్ దే కెనాట్ కిల్ అని ఉంటుంది. సో ఆల్రెడీ చంపేసిన వాళ్ళని మళ్ళీ చంపలేరు అని సర్కాస్టిక్ గా రాసి ఉండొచ్చు. ఇంకా కింద చూస్తే మనం యూ విల్ హ్యావ్ టు డూ సంథింగ్ అని ఉంటుంది. సో ఇప్పుడు పైన చూస్తే మనం ఇది క్యాసిడీ జైల్ సెల్ అయి ఉండొచ్చు, లేకపోతే టీ గ్లాస్ ఏమో, ఓట్ ఫర్ జనసేనా. క్యాసిడీ కూడా పవర్ స్టార్ ఫ్యాన్ అయితే. ఇంకా కింద చూస్తే మనం హెల్ ఆన్ చిల్డ్రన్ ఉండి కింద చాలా ఫేసెస్ ఉంటాయి. సో విక్టిమ్స్ లో చాలా మంది చిల్డ్రన్ కూడా ఉన్నారు, లేకపోతే మోస్ట్లీ అందరూ చిల్డ్రన్. సో అందుకనే డిటెక్టివ్ అంత మంది విక్టిమ్స్ ని కనిపెట్టలేకపోతున్నాను ఫ్రస్ట్రేషన్ లో నలిపేసి ఉంటాడు ఆ పేపర్ ని. అండ్ ఈ డిటెక్టివ్ ప్లేడ్ బై స్టీఫెన్ గ్రామ్ అండ్ అతని పేరు వచ్చేసి డిటెక్టివ్ మోలింగన్. సో కామిక్స్ లో మోలింగన్ కూడా ఒక సింబయోట్, టాక్సిన్ అనే సింబయోట్. అండ్ మనం రేవెన్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ని చూస్తాం. సో ఇది ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్సేన్ పీపుల్. సో బేసిక్ గా మార్వెల్ వాళ్ళ ఆర్కమ్ అసైలం లాగా. సో ఇక్కడ పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ రేవెన్ క్రాఫ్ట్ ని మాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్ అనుకుంటారు. మార్వెల్ కామిక్స్ లో మాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్ అంటే ది రాఫ్ట్. అలాంటివి ఇంకా ఉన్నాయనుకోండి మార్వెల్ కామిక్స్ లో, ది రైకస్ ఐలాండ్, ది ఐస్ బాక్స్, ది క్యూబ్, వాల్ట్, సీ గేట్ ప్రిజన్ ఇలాగా. బట్ రేవెన్ క్రాఫ్ట్ ఇస్ నాట్ ఎ ప్రిజన్. సో అందుకనే దాన్ని ఆర్కమ్ అసైలం తో కంపేర్ చేసేది, ఎందుకంటే అది కూడా ఒక ప్రిజన్ కాదు, బేసిక్ గా అది ఒక హాస్పిటల్. అండ్ రేవెన్ క్రాఫ్ట్ లోపల మనం చూసేది ఫ్రాన్సియస్ బేరిన్సన్, ఏకే శ్రీక్, ప్లేడ్ బై నమోయ్ హ్యారిస్. శ్రీక్ పవర్స్ వచ్చేసి సోనిక్ బ్లాస్ట్ షూట్ చేస్తుందామె. సోనిక్ బీమ్స్ అంటే ఈమె న్యాచురల్ విలన్ ఫర్ సింబయోట్స్. సో సింబయోట్స్ వీక్నెస్ మనకు తెలిసింది ఆల్రెడీ. బట్ కామిక్స్ చూసుకుంటే కార్నేజ్ ఇంకా శ్రీక్ లవ్ బర్డ్స్ అనమాట, లక్కీ ఫర్ హిమ్. అందుకని ఇక్కడ గాడ్స్ ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటారు, మేబీ ఎమినెం ర్యాప్ సాంగ్ వింటున్నారేమో. సో వెనమ్ 1 కి ఎమినెం ఒక ర్యాప్ సాంగ్ చేశారు. సో వెనమ్ 2 కూడా ఎమినెం ఇంకొక ర్యాప్ సాంగ్ చేయబోతున్నాడంట. అండ్ ఆమె సోనిక్ పవర్స్ మళ్ళీ ట్రైలర్ లో తర్వాత చూస్తాం. ఇంకా శ్రీక్ మొహం పైన ఒక మార్క్ ఉంటుంది, అరవింద్ సమేతలో జగ్బత్ బాబు కాపీ చేస్తారు. కామిక్స్ లో శ్రీక్ కి ఐ ప్యాచ్ మార్కింగ్ ఉంటుంది. సో దాని మూవీలో ఇలాగా చీప్ డెలివరీ చేశారు. అండ్ ఇది క్యాసిడీ ఎగ్జిక్యూషన్ అయి ఉంటుంది. అండ్ వీళ్ళు క్యాసిడీ విక్టిమ్ రిలేటివ్స్ అయి ఉంటారు. సో మోస్ట్లీ అందరూ యంగ్ ఉన్నారు కాబట్టి విక్టిమ్స్ అందరూ చిల్డ్రన్, ఇంకా వాళ్ళ పేరెంట్స్ అని అనుకోవచ్చు మనం. అండ్ క్యాసిడీని పాయిజన్ ద్వారా చంపడానికి ట్రై చేస్తారు, కానీ దాన్ని రిపెల్ చేస్తుంది లోపల ఉన్న కార్నేజ్. సో ఈ ఎగ్జిక్యూషన్ టైంకే క్యాసిడీకి సింబియట్ దొరికేసింది అనమాట. అండ్ ఇక్కడ క్యాసిడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాము కార్నేజ్ కి. అండ్ కార్నేజ్ లుక్ చాలా కామిక్ యాక్యురేట్ ఉంది, చాలా డెడ్లీ లుక్ ఇచ్చారు, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కార్నేజ్ టెంటికల్స్ చూస్తే చాలా డిఫరెంట్ షార్ప్ వెపన్స్ లాగా ఉంటాయి. వెనమ్ 1 లో రియోడ్ కూడా తన చేతుల్ని యాక్స్ రూపంలో మారుస్తాడు, విచ్ వెనమ్ చేయలేదు. అందుకని ఇక్కడ వెనమ్ చేతిలో ఒక వెపన్ లాగా ఉంటుంది. సో మేబీ ఇది కార్నేజ్ తో ఫైట్ తెచ్చుకున్నాడేమో. అండ్ అందుకనే ట్రైలర్ స్టార్టింగ్ లో బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నైఫ్ వాడతాడు మష్రూమ్స్ కట్ చేయడానికి, ఎందుకంటే చేతిని షార్ప్ గా చేయలేడు కాబట్టి. అండ్ ఈ షార్ట్ డైరెక్టర్ యాండీ ఈ షార్ట్ ని లియోనార్డో డావిన్చీ షార్ట్ అని పిలిచాడు. ఇంకా వెనకాల విండో చూస్తే అది పక్కగా ఏదో ఒక చర్చ్ విండో అయి ఉంటుంది. సో చర్చెస్ కి సింబియోట్స్ కి అదేం కనెక్షన్ నాకు తెలియదు, ఎప్పుడు సింబియోట్ ఫైట్ అంటే చర్చ్ కి వెళ్తారు. సో కామిక్స్ లోనూ అంతే, స్పైడర్ మ్యాన్ గేమ్స్ లో కూడా అంతే, ఇంకా స్పైడర్ మ్యాన్ 3 లో మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ క్యాసిడీ కూడా జీసస్ మీద దైవ భక్తి ఎక్కువేమో. ఈ షార్ట్ లో మనకి గోడ పైన క్రాస్ సింబల్స్ ఉంటాయి, అలాగే ఈ షార్ట్ లో పైన ఒక చర్చ్ లాంటిది ఉంటుంది. అదే మళ్ళీ మనం ఎడీ ల్యాప్టాప్ సీన్ దగ్గర చేతిలో ఆర్ట్ లో చూస్తాం. సో మేబీ విక్టిమ్స్ ని దాచిన ప్లేసెస్ లో చర్చెస్ కూడా ఉన్నాయేమో. అండ్ ఇక్కడ మిసెస్ చెన్ చాక్లెట్ డెలివరీ రాలేదంటుంది. సో వెనమ్ ఫేవరెట్ ఫుడ్స్ లో చాక్లెట్ ఒకటి, అందుకనే ట్రైలర్ స్టార్టింగ్ లో మనం చాలా ఎమెండమ్స్ చూస్తాం.
ఫ్రిడ్జ్ పైన ఎమ్ఎండెం ఉంది, చైర్ లో ఎమ్ఎండెం ఉంది, కింద కూడా ఎమ్ఎండెం ర్యాపర్ ఉంది, ఇంకా టేబుల్ పైన కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎమ్ఎండెం కావాలి. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసినట్లయితే నాకు తెలియజేయడానికి ఒక లైక్ వేసుకోండి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మన ఛానల్ నుంచి ఏ వీడియో మీరు మిస్ అవ్వరు. అలాగే మీకు బాగా నచ్చిన డీటెయిల్ కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఎమ్ఎండెం కొనుక్కుంటా, నెక్స్ట్ వీడియోలో కలుగుతాను.